Hi friends, ఈ ఒక విషయం గురించి అయితే చాలా మంది అయితే అడుగుతున్నారు అన్నమాట. సో బేసిక్ గా సుధీర్ అన్న గురించి అండ్ అలాగే మా ఎలక్షన్స్ గురించి అయితే చాలా మంది అడుగుతున్నారు. ఇందులో మనం ముఖ్యంగా గమనించాల్సింది ఏంటి అంటే సుడిగాలి సుధీర్ అన్న మా ఎలక్షన్స్ లోకి ఎప్పుడు ఎంటైర్ అయ్యారో అప్పుడే గ్రేట్ అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే సుధీర్ అన్న ఒక బుల్లి తెర మీద నుంచి వెండి తెర మీదకు పయనిస్తున్న ఏకైక సూపర్ స్టార్ అని చెప్పేసి రీసెంట్ గా మనం చెప్పుకుంటూనే ఉన్నాం. అండ్ అదేవిధంగా సుధీర్ అన్న పేరు అనేది ఇండస్ట్రీలో కూడా మారి మోగిపోతుంది కాబట్టి ఆయన ఉంటే మంచిదని చెప్పేసి ప్రకాష్ రాజు గారు అయితే మనకి మా ప్యానల్లో అయితే తీసుకోవడం జరిగిందనమాట. సో బేసిక్ గా మా ప్యానల్ లోకి వెళ్ళిన సుడిగాలి సుధీర్ అన్న ఎక్కడా కూడా అది పబ్లిసిటీ అనేది చేయలేదు. ఎందుకంటే రాజకీయ పరంగా సుధీర్ అన్నకి చాలా అవగాహన తక్కువ ఉందని చెప్పేసి ఎక్కడ ఒక చిన్న మాట జరిగినా కానీ పెద్ద ఇష్యూ అవుతుందని చెప్పేసి సుధీర్ అన్న ఎక్కడ కూడా ఒక మాట కూడా జారటం అయితే చేయలేదు. అండ్ అదేవిధంగా మనం చూసుకున్నట్లయితే సుధీర్ అన్న ఎప్పుడు కూడా సోషల్ మీడియాలో ఉండటం చాలా తక్కువ. అండ్ అదేవిధంగా మనకైతే పోస్టులు కూడా చాలా తక్కువగా పెడుతూ ఉంటారు. అండ్ అదేవిధంగా మూవీకి సంబంధించి అయితే చిన్న వీడియో క్లిప్ అయితే వదులుతున్నారు అనమాట. సో ఆల్ ది బెస్ట్ చెప్పుకుంటే మనం చేస్తుంటారు. కానీ ఇంత పెద్ద మా ఎలక్షన్కి సంబంధించి సుధీర్ అన్న ఎక్కడా కూడా ఒక ప్రెస్ మీట్ కానీ లేకపోతే చిన్న లైన్ కానీ మనకి వాడటం అయితే జరగలేదనమాట. ఎందుకంటే రాజకీయ పరంగా సుధీర్ అన్నకి అయితే చాలా తక్కువ అవగాహన ఉందని చెప్పేసి సుధీర్ అన్న చాలాసార్లు అయితే అన్నారు. సో అందుకని చెప్పేసి సుధీర్ అన్న అయితే మనకి మా ఎలక్షన్స్కి సంబంధించి ఎక్కడా కూడా ఒక మాట కూడా జారలేదు. అందుకని చెప్పేసి సుధీర్ అన్న అయితే ఇప్పుడు సేఫ్గా ఉండని చెప్పుకోవచ్చు అనమాట. ఎందుకంటే సుధీర్ అన్న పబ్లిసిటీ చేయకపోవడం కారణం కూడా అదేనమాట. ఎందుకంటే రాజకీయం ఇప్పుడు ఎలా మారిపోతుందో అందరికీ తెలుసు కాబట్టి సుధీర్ అన్న అయితే ఎక్కడా కూడా అయితే మాట జారలేదు. సో అందుకు సంబంధించి మనకైతే ఇప్పుడు మా ఎలక్షన్స్లో ప్రకాష్ రాజు గారు అండ్ అలాగే మంచు విష్ణు గారు పోటీ చేయడం జరిగింది. అండ్ అదేవిధంగా రాజకీయ పరంగా అయితే వాళ్ళైతే మనకి మంచు విష్ణు గారు అయితే గెలవడం జరిగింది. సో నిన్న ప్రెస్ మీట్లో కూడా ప్రకాష్ రాజు గారి ప్యానల్లో ఉన్న ప్రతి ఒక్కరు కూడా చెప్పారు వాళ్ళు చేసిన రాజకీయం గురించి. అండ్ అదేవిధంగా వాళ్ళ కుళ్ళు బుద్ధుల గురించి, వాళ్ళు తిట్టిన విధానం గురించి కూడా పూర్తిగా అయితే మనకి బెనర్జీ గారు కానీ లేకపోతే తనీష్ గారు కానీ లేకపోతే ఈటీవీ ప్రభాకర్ కానీ, సో ఇలా అందరూ కూడా మనకైతే వివరించడం అయితే జరిగిందనమాట. సో ఆ టీంలో ఉన్నా కానీ వీళ్ళకే ఇబ్బంది అని చెప్పేసి వీళ్ళైతే అందరూ కూడా రాజీనామా చేయడం అయితే జరిగింది. సుడిగాలి సుధీర్ అన్న కూడా వాళ్ళ టీంలో ఉన్న ఒక మెంబర్ కాబట్టి మనకైతే సుధీర్ అన్న కూడా వాళ్ళ తరఫున అయితే రాజీనామా చేయడం అయితే జరిగిందన్నమాట. సో అది మ్యాటర్, ఎందుకంటే ప్రతి విషయం కూడా పబ్లిసిటీ చేసుకుంటే మనకి ఏదో ఒక్కడ బ్యాండ్ అవుతుందని చెప్పేసి అనుకున్నారేమో కానీ అందుకే సుధీర్ అన్న ఎక్కడా కూడా మా ఎలక్షన్స్ గురించి ఒక చిన్న మాట కూడా జారలేదనమాట. సో ఎందుకంటే సుధీర్ అన్న ప్రతి కష్టం కూడా విలువ తెలిసిన వాడే కాబట్టి ప్రతి మాట ఆచితూచి మాట్లాడటం సుధీర్ అన్నకు అలవాటు. అండ్ అదేవిధంగా ఇప్పుడు సుధీర్ అన్నకి అయితే సేఫ్ జోన్లో ఉన్నారని చెప్పవచ్చు అనమాట. సో బేసిక్గా మనం చూసుకున్నట్లయితే నిన్న లైవ్ ప్రెస్ మీట్లో కూడా మనకి ప్రకాష్ రాజు గారి ప్యానల్ నుంచి అయితే 9 మంది అటెండ్ అయ్యారు. సో ఇందులో సుధీర్ అన్న రాకపోవడం చాలా మంచిదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఒకవేళ సుధీర్ అన్న అందులోకి వచ్చినా కానీ ఏదో ఒక 2 మాటలు మాట్లాడాలి. సో దానికి సంబంధించి మన సోషల్ మీడియా రచ్చ ఇదంతా ఎందుకు పోవాలని చెప్పేసి సుధీర్ అన్న రాకపోవడం మంచిదని చెప్పేసి నేను అనుకుంటున్నానమాట. సో ఇది మ్యాటర్, ఏది ఏమైనప్పటికీ సుధీర్ అన్న ఇలాగే కలకాలం నవ్వుతూ ఉండాలి. అండ్ అదేవిధంగా మంచి మంచి సినిమాలు చేసుకుంటూ పోతానని కోరుకుందాం. అండ్ జై హింద్.